మానసిక శారీరక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ వి గోవిందరాజు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక విద్యుత్నగర్ భాష్యం విద్యా సంస్థల ఆవరణలో అంతర్గత స్పోర్ట్స్ మీట్ను ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ వి గోవిందరాజు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులు గెలుపు ఓటములను సమానంగా తీసుకునే మానసిక స్థైర్యం పెంపొందుతుందన్నారు. కోవిడ్ నేపథ్యంలో కొంతకాలంగా నిలిపివేసిన పోటీలను మరలా జిల్లాలో ఉన్న అన్ని భాష్యం విద్యా సంస్థల్లో ఇంటర్నల్ స్పోర్ట్స్ మీట్గా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంప్స్ ప్రిన్సిపల్ సుచరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రన్నర్స్ రెడ్ టీమ్ సీనియర్ గర్ల్స్ కబడ్డీ రెడ్ టీమ్ బ్లూ టీమ్ కోకో విన్నర్స్ బ్లూ టీమ్ గ్రీన్ టీమ్ విన్నర్స్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అంతా వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడం కోసం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జోనల్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కరోనా కారణంగా ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఇంటర్నల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈవేళ విద్యుత్నగర్లో 6th to 9th క్లాస్ చిల్డ్రన్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. కబడ్డీ ఖోఖో కాంపిటీషన్స్ కండక్ట్ చేసాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలందరూ సంతోషంగా హ్యాపీగా పాల్గొన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచడం కోసం, వాళ్ళలో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయడం కోసం భాష్య విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం ఈ విధమైన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి.